భూమిలో పాతి పెట్టబడిన ఏ విత్తనమైనా అయ్యో నా పైన మన్ను ఉంది అని ఆ మన్ను భారాన్ని బట్టి లోపల లోపలే కుంచుకుపోయిద్దా? ఏం చేసిద్ది? మన్నును చీల్చుకొని బయటకు వచ్చింది. ఏ చెట్టన్నా నేను ఇలా ఫలిస్తే రాళ్ళేసి కొడతారు కాయల కోసం అని ఫలించటం మానిద్దా? కొంతమంది దేవుని కొరకు నిలబడటానికి ఎవరేమనుకుంటారో, ఎగతాళి చేస్తారేమో, ఏమన్నా తేలిగ్గా మాట్లాడతారేమో, తోలనాడతారేమో అని సిగ్గుతో ఫలించటం మానేస్తారు పనికిమాలినోళ్ళు. మిమ్మల్ని కాదులేండి, ఒకవేళ నువ్వు అట్టుంటే నువ్వు కూడా అందులో వేసుకో, ఈ మాట కూడా నువ్వే తీసుకో. ఎవరేమనుకుంటే నువ్వు దేవుని కొరకు ఫలించు, దేవుడు నిన్ను చూస్తే చాలు. ఒకడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత? దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించు. మారు మనసు పొంది బాప్తీసం పొందితే మా వాళ్ళు ఒప్పుకోరు, తలా ఒక మాట అంటారు అని దేవుడు చెప్పిన ఆ కార్యం అనే ఫలం ఫలించకుండా మానేస్తే అసలు రక్షణ ఎక్కడ నీకు? దైవ సేవకు దేవుడు పిలిచి రా, నువ్వు ప్రకటించు, వాడబడు, మాట్లాడని దేవుడు పిలుస్తుంటే అమ్మో జనం తలా ఒక మాట అంటారు, నాకు తెలీదు, నాకు రాదు అనుకుంటే దద్దమ్మ విను. దేవుడు తన పనికి పిలిస్తే శక్తినిచ్చేవాడైనా, అభిషేకం ఇచ్చేవాడైనా, వాడుకునేవాడైనా, ఇదిగో ప్రభా నీ దాసుడు నేనున్నాను అనాలి. ఇదిగో ప్రభా నీ దాసురాలు నేనున్నాను తండ్రి, నన్ను వాడుకోనాలి. దద్దమ్మలాగా ఉండకూడదు. దద్దమ్మలాగా ఎట్ట ఉండకూడదు? దద్దమ్మలు ఉన్నారు కొంతమంది, మిమ్మల్ని కాదులే, ఎవరన్నా ఉంటే దద్దమ్మలు వాళ్ళకి. ఒకవేళ మీరే కొంప తీసి దద్దమ్మలాగా ఉన్నారని చూసుకోండి. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె పెరిగెను ఏసయ్యా, ద్రాక్షవల్లిగా అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకు ఇంక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకు ఇంక కన్నీరు, ఎందుక వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఓకేనా? రేగుదామా శత్రువు మీదకి, కృంగుదామా. ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు, వాళ్ళకీళ్ళకి భయపడి, పరిస్థితులకు భయపడి, శత్రువు ఇచ్చే ఆ శోధనలకు, ఆలోచనలకు భయపడి వెనకడుగు వేసిన పిరికి పందలు ఎవరైనా ఉంటే రోషం కలిగి ముందుకొచ్చి ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసమం పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు సిద్ధపడండి. సంఖ్యలు తెంచుకొని రండి, బంధకాలు తెంచుకొని రండి. నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన పని కొరకు నిన్ను సిద్ధపడమని పిలుస్తూ ఉంటే, ప్రేరేపిస్తూ ఉంటే, ఆయన కొరకు ఆత్మలను సిద్ధపరచమని, భక్తికి రేపమని, నిన్ను ప్రకటించమన్నా, ఒక ప్రార్థనా గుంపును సిద్ధపరచమన్నా, ప్రభు చిత్తం నెరవేర్చినట్లు కొంతమందిని నువ్వు సమూహాన్ని రెడీ చేయమన్నా, దేవుడు నీకు ఎందులో పిలిపించినా
ఆయన సన్నిధిని పరిచర్య చేయమని పిలిపించిందా, ఎందులో పిలిపించిందా, ఆ ఫలము నీ నుండి దేవుడు పొందినట్లు ఫలించడానికి సిద్ధంగా ఉండు. పిరిగి పందలాగా, ఇందాక చెప్పిన దద్దమ్మలాగా, ఆహా ఎవరన్నా ఏమన్నా అంటారు ఆహా అనుకుంటూ ఉంటే పక్కన పెడతాడు ఇక నిన్ను. ఓకే, అట్లా కాదు దేవా, ఇందుకో నేనున్నా, సిద్ధమవుతున్నా, నన్ను బలపరచు. శత్రువు నిన్ను తరిమి సోదరుల చేత కృంగదీస్తే ఏం చేయాలా? కూర్చొని కుమిలిపోవాలా? నీ వేదనలన్నిటి కారణం వాడే గనుక, నీ వేదనలన్నిటి కారణం వాడే గనుక నిన్ను ఇబ్బంది పెట్టి రకరకాలుగా అటు కుటుంబపరంగా అసమాజపరంగా అన్ని విధాల నీ వ్యక్తిగతంగా నలగొడుతుంది వాడే గనుక, సంసోన్ అన్నట్టు ఏమనాలా, నా రెండు కనుల నిమిత్తం ఒక్కసారి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వన్నట్టు మోకాళ్ళేసి ఇది అడగాల, వాడిని వదిలిపెట్టను యేసయ్యా, వాడు నన్ను పదే పదే కదిలిస్తున్నాడు కనుక వాడికి నిద్ర లేకుండా చేయాలి నేను.